క్యాపిటల్ సిటీలో ఇది రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లుగా డిసైడ్ చేశాం సిఆర్డిలో ఉండే క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లను ఆ రోజు ఫైనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డిజైన్ చేశాం అయితే ఇందులో గత ప్రభుత్వం నాలుగు గ్రామాలను తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది ఈ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో యాభై నాలుగు చదరపు కిలోమీటర్లు యాభై నాలుగు చదరపు కిలోమీటర్ ఏరియా తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది అంటే ఏదైతే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ అది కొద్దిగా డిస్టర్బ్ అయింది అయితే ఈరోజు అథారిటీ మళ్ళా యాభై నాలుగు చదరపు కిలోమీటర్లని మళ్ళా బ్యాక్ ఇచ్చేసి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లతో క్యాపిటల్ సిటీని చేయమని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళు సీడ్ క్యాపిటల్ కట్టేటట్టుగా ఆ రోజు అగ్రిమెంట్ అయ్యాం దాన్ని గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది దానివల్ల గవర్నమెంట్తో యాక్చువల్గా డిస్కస్ చేయమని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఇప్పుడు బిల్డింగ్స్ స్ట్రక్చర్లు దాదాపు ఏడు సంవత్సరాలు అయిపోయింది అందువల్ల ఏంటంటే ఐఐటి చెన్నై వాళ్ళకి ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి వాటిని స్టడీ చేయమని ఇచ్చాం ఏదైతే అధికారులకు సంబంధించినవి కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ హైదరాబాదు ఐఐటీ వాళ్ళకి ఇచ్చాం స్టడీ చేయమని ఐకానిక్ బిల్డింగ్స్ అయినటువంటి అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ ఐదు టవర్స్ కానీ వీటిని చెన్నై ఐఐటీ వాళ్ళకి ఇచ్చాం ఇవాళ హైదరాబాదు ఐఐటీ వాళ్ళు వచ్చి యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు బహుశా రేపు చెన్నై వాళ్ళు కూడా వస్తారు వచ్చి వాటి మీద స్టడీ చేసి దాని మీద రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ముందుకు పోవడం జరుగుతుంది అదేవిధంగా కరకట్ట రోడ్డు కరకట్ట రోడ్డు ఏదైతే ఉందో దాన్ని అప్పుడు ఫోర్ లైన్స్ సెంట్రల్ డివైడర్గా పెట్టి డిజైన్ చేశారు టెండర్ కూడా అప్పుడు ఇచ్చాము అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని ఫోర్ లైన్ అవసరం లేదని మళ్ళీ టూ లైన్స్కి చేసింది అయితే మళ్ళీ ఇవాళ అథారిటీ ఒరిజినల్గా ఏదైతే మనం ఫోర్ లైన్స్ డిజైన్ చేసి సెంట్రల్ డివైడర్ పెట్టాము కరకట్ట రోడ్డు ఆ విధంగా డిజైన్ చేసి ఇమీడియట్గా టెండర్ పిలిచి స్టార్ట్ చేయమన్నారు దీంతో నేషనల్ హైవేకి మనకు మనం చేసినది ఈ యొక్క డిజైన్ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల యొక్క క్యాపిటల్ సిటీ ఇది గ్రిడ్ గ్రిడ్ అంటారు యాక్చువల్గా అంటే ప్రతి ట్రంక్ రోడ్డు మేజర్ రోడ్డు వన్ కిలోమీటర్ బై వన్ కిలోమీటర్ ఇది పర్ఫెక్ట్గా వన్ కిలోమీటర్ బై వన్ కిలోమీటర్ ఉంటుంది ఈ రోడ్లల్లో మనం ఈస్ట్ టు వెస్ట్ తీసుకుంటే ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ ఈ ఫైవ్ అని అట్లా ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ దాకా ఉండే ఇవన్నీ కూడా ఫ్యూచర్లో నేషనల్ వెకల్ కలుస్తాయి ఇవన్నీ కూడా ఫ్యూచర్లో నేషనల్ వెకల్ కలుస్తాయి అయితే మన సీడియాక్స్ రోడ్డు ఒక్కటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని కలపడానికి ఫస్ట్ అంటే స్టార్టింగ్ ఒక వేస్తాం అనుకున్నాం అయితే రీసెంట్గా స్టడీలో ఏందంటే ఈ ఫైవ్ ఈ లెవెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ మళ్ళీ ఈ ఫైవ్ ఈ లెవెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ ఈ నాలుగు రోడ్లు కూడా నేషనల్ హైవే కలిపేదిగా చేయమైన యాక్చువల్గా ఇవాళ అథారిటీ యాక్చువల్గా యాక్సెప్టెన్స్ ఇచ్చింది దానికి సంబంధించిన కన్సల్టెంట్ని పిలిచి చేయటం జరుగుతుంది అంటే ఈరోజు మీరు ఎయిమ్స్ చూసారు ఎయిమ్స్ కొండ పక్కనే రోడ్డు పోయి నేషనల్ హైవే కలుస్తుంది అదేవిధంగా డిఫరెంట్ హిల్స్ ఉన్నాయి ఆ హిల్స్ పక్కనే సైడ్ని పోయి నేషనల్ హైవే కలిసేటట్టుగా ఈ రోడ్లని డిజైన్ చేసేటట్టుగా ఇమీడియట్గా అటు వర్క్ టేకప్ చేసి ఒక వన్ ఇయర్లో వర్క్ అయిపోయేటట్టుగా యాక్చువల్గా చేసే విధంగా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది